హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్రెస్ ప్రభ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు తాజా కల్పు వార్తల్లో కొన్ని ముఖ్యాంశాలు అయితే ఇక్కడ మనం గమనిద్దాం. మొదటిగా చూసినట్లయితే సౌదీ అరేబియా నుంచి గమనిద్దాం. 1.3 మిలియన్ల సౌదీ రియాల్స్ చోరీ కేసులో 5 అరెస్ట్. మదీనాలో చోరీకి పాల్పడిన 5 పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో 2 సౌదీయులు ఉండగా మరో 3 యమనీ నివాసితులు ఉన్నారు. మదీనాలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితులు 1,50,000 సౌదీ రియాల్స్ తో పాటు 2,00,000 సౌదీ రియాల్స్ విలువైన బంగారు నగలను దొంగిలించినట్లు మదీనా పోలీసులు వివరించారు. నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించి తదుపరి విచారణ చేపట్టినట్లు వివరించారు. ఇదిలా ఉంటే మరో చోరీ ఘటనలో 2 సౌదీ వ్యక్తులతో పాటు ఓ యమన్ నివాసితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మదీనాలోని ఓ ఇంట్లో నుంచి 1,80,000 సౌదీ రియాల్స్, 2,00,000 సౌదీ రియాల్స్ విలువైన బంగారు ఆభరణాలను నిందితులు దోచుకెళ్లిన ఆరోపణల్లో వీరిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు వివరించారు. మొత్తం మీద అయితే వీళ్ళు ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే, అక్కడ వాళ్ళు దొంగతనం చేసిన సొమ్మును అయితే సేకరించడం జరిగింది. తిరిగి వాళ్లకు అప్పజెప్పే అవకాశాలు ఉంటాయి. అలాగే మరి తర్వాత విషయం ఏంటంటే, ఇంకా తప్పకుండా వాళ్ళందరికీ కూడా శిక్ష పడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. దొంగతనం కేసు అంటే చాలాగానే ఉంటుంది. మరి ఇంకొక వీడియోలు ఏమైనా ఇస్తారేమో చూద్దాం. మరొక విషయం మనం మస్కట్ నుంచి గమనించినట్లయితే, గత ఏడాదిలో పోలిస్తే ఒమాన్లో తగ్గిన ప్రవాసీయుల సంఖ్య. ఒమాన్లో ప్రవాసీయుల సంఖ్య రోజు రోజుకు తగ్గుముఖం వస్తోంది. ఒమానైజేషన్ లో భాగంగా గతంలో కంటే స్థానికులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో ఒమాన్ లో బతుకుదెరువు కోసం వచ్చే వారి సంఖ్య ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి అర్ధ వార్షికోత్సవంలో ఒమాన్ లోని ప్రవాసీలు రేటు 9.3% తగ్గింది. దీంతో ప్రస్తుతం ఒమాన్లోని ప్రవాసీల సంఖ్య 15,89,883 తగ్గింది. జాతీయ గణాంకాల సమాచార కేంద్రం దగ్గర ఉన్న వివరాల మేరకు గతంతో పోలిస్తే ప్రస్తుత ఏడాది ప్రవాసీల సంఖ్య తగ్గుతున్నట్లు స్పష్టం అవుతుంది. ఉమనైజేషన్ తో పాటు కరోనా సంక్షోభ ప్రభావం కూడా విదేశీయుల రాకపై ఎఫెక్ట్ చూపించి ఉండవచ్చని అంచనా వేస్తూ ఉన్నారు. ఈ విషయం గురించి గతంలో కూడా మనం మాట్లాడదలుచుకున్నాం. కానీ మొదటిగా అయితే ఒమాన్ నుంచే రావడం జరిగింది. చాలా ముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే ఎంతమంది నివసిస్తున్నారు, ఎంతమంది వెళ్ళిపోతున్నారు, వచ్చేదానికి ఎంతమంది అయితే ఆశపడుతున్నారు బయట దేశాలకి అనే విషయంలో ఇదొక పెద్ద ముఖ్యమైన విషయం. ముందు గతంలో కొన్ని లక్షల మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు అలాంటిది ఏమవుతుంది అంటే ప్రతి చోట కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అదే నేపథ్యంలో మొదటిగా ఒమాన్ గారు అయితే ప్రకటించారు, వాళ్ళ దేశంలో అయితే 9.3% అయితే తగ్గినట్లు తెలియజేస్తూ ఉన్నారు. మరొక విషయం మనము మస్కట్ నుంచి గమనించినట్లయితే, నైట్ లాక్డౌన్ సమయానికి సవరణ. మస్కట్ కరోనా వైరస్ నేపథ్యంలో రాత్రి వేళల్లో మూమెంట్ కి సంబంధించి కొనసాగుతున్న బ్యాన్ కి గాను సమయాల్లోకి కొన్ని సవరణలు జరిగాయి. అవి నేటి నుంచి అమల్లోకి వస్తున్నాయి. రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు రిస్ట్రిక్షన్ కు కొనసాగుతాయి. శనివారం వరకు ఇవి అమల్లో ఉంటాయి. దోఫార్ గవర్నర్ రేట్ తదుపరి నోటీసు వచ్చే వరకు మూసివేయబడుతుందని సుప్రీం కమిటీ స్పష్టం చేసింది. ఉదయం 5 నుంచి రాత్రి 5 నుంచి ఉదయం 5 వరకు. మనకు బాగా గమనించినట్లయితే గల్ఫ్ దేశాల్లో ఎక్కువ రాత్రి సమయంలోనే తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు రాత్రి 9 నుంచి అయితే ఉదయం 5 వరకు అయితే లాక్డౌన్ వచ్చే శనివారం వరకు తెలియజేస్తున్నారు. మరి తదుపరి నోటీస్ వచ్చే వరకు అయితే మాత్రం అమల్లో ఉంటుందని అయితే ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. మరొక విషయం మనం యుఏఈ నుంచి గమనించినట్లయితే, యుఏఈలోని ఓ టవర్ లో అగ్ని ప్రమాదం. ఈ మధ్య కాలంలో చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే వచ్చి ఇంకా కొన్ని విషయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మీకు కూడా తెలిసిన విషయమే. అబుదాబీ సివిల్ పోలీస్ అబుదాబీలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆ మంటల్ని చాకచక్యంగా ఆర్వవేశారు. అయితే ఈ సందర్భంగా పలువురికి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఆల్ నహ్యూన్ రెసిడెంట్స్ ఓ అపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున శబ్దం వినిపించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆల్ మమూరా డిస్టిక్స్ లోని ఆల్ మర్వా స్ట్రీట్ లో గల భవనంలో 7వ అంతస్తులో ఆ అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ ట్రక్స్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రెసిడెన్సీని హుటాహుటీన అక్కడి నుంచి ఖాళీ చేశారు. సమీపంలోని భవనాలకు మంటలు వ్యాపించకుండా చేరారు. ఆ తర్వాత మంటల్ని అదుపులో తీసుకున్నారు. మొత్తం మీద అయితే అక్కడ కంట్రోల్ చేయడం అయితే జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఎక్కడ చూసినా కూడా ఎక్కువ ప్రమాదాలే అయితే తలెత్తుతూ ఉన్నాయి. తర్వాత మనము ఒక విషయము బహ్రెయిన్ నుంచి గమనించినట్లయితే, బహ్రెయిన్ లోని కొత్తగా 418 కరోనా పాజిటివ్ కేసులు. బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా 418 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. 331 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో 225 మంది వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యులు. 3కి ట్రావెల్ హిస్టరీ ఉంది. కాగా 3 ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 159కి చేరింది. ఇప్పటిదాకా బహ్రెయిన్ లో 9395 కరోనా పరీక్షలు ఆగస్టుకు 7న జరిగాయని మినిస్ట్రీ వెల్లడించింది. కరోనా నుంచి ఇప్పటిదాకా కోలుకున్న వారి సంఖ్య 40276గా ఉంది. ప్రస్తుతం 40 మంది కరోనా బాధితులు. పరిస్థితి విషమంగా ఉంది. 2832 మంది వైద్య చికిత్స అందుతోంది. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. 2872 యాక్టివ్ కేసులైతే ఉన్నట్టుగా, ప్రస్తుతానికి 2872 కేసులైతే యాక్టివ్గా ఉన్నట్టు తెలియజేస్తూ ఉన్నారు బహ్రెయిన్ ప్రభుత్వం నుంచి. మొత్తం మీద అక్కడ కూడా అయితే రికవరీ రేటు బాగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఖతర్ విషయానికి వస్తే, ఖతర్లో 267 కరోనా పాజిటివ్ కేసులు. మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్టు 8వ తేదీ కొత్తగా 267 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 296 మంది రీకవరీ అయ్యారు. కాగా 3 ప్రాణాలు కోల్పోయారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో మొత్తంగా 112650 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వాటిలో 3030 యాక్టివ్ కేసులు. ఇప్పటిదాకా మొత్తం 182 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 2295 కరోనా టెస్టులు అయితే జరిగాయి. ప్రస్తుతానికైతే 3030 మంది మాత్రమే అక్కడ ఇదైతే జరుగుతూ ఉంది, ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఇప్పటిదాకా అయితే 182 మంది మాత్రమే మరణించినట్లు, మరణాల సంఖ్య కూడా తక్కువే అన్నమాట. లెబనాన్ కి 50 మిలియన్ ఖతార్ రియాల్స్ సహాయం చేశారంటున్నారు. చూద్దాం ఒకసారి. అమీర్ షేక్ తమీమ్ బిన్ అహ్మద్ ఆల్ థనీ లెబనాన్ కి 50 మిలియన్ ఖతార్ రియాల్స్ సహాయాన్ని ప్రకటించారు. లెబనాన్ ఇన్ అవర్ ఆర్ట్స్ క్యాంపెయిన్ ద్వారా 2 గంటల సమయంలోనే 65.2 మిలియన్ ఖతార్ రియాల్స్ ఫండ్ ని రేస్ చేయగలిగారు. ఎక్కువ మంది సహాయం అందించేలా 15 నిమిషాల పాటు ఈ కార్యక్రమాన్ని పొడిగించడం జరిగింది. మొత్తం 6,52,44,865 ఖతార్ రియాల్స్ ని ఇండివిజువల్ బ్యాంకులు, దేశంలోని పనిచేస్తున్న కంపెనీలు డొనేట్ చేయడం జరిగింది. కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ఖతార్, ఖతార్ ఇస్లామిక్ బ్యాంక్ వంటివి మేజర్ డొనేషన్ విభాగాలుగా ఉన్నాయి. బర్వా బ్యాంక్, అహ్లీ బ్యాంక్ కూడా పెద్ద మొత్తంలో డొనేట్ చేయడం జరిగింది. అహ్మద్ బిన్ ఆలీ ఆల్ తని 1 లక్ష ఖతార్ రియాల్స్ డొనేట్ చేశారు. ఉమ్ సాద్ అనే మహిళ 1 లక్ష ఖతార్ రియాల్స్ ని డొనేషన్ గా ప్రకటించారు. పేరు చెప్పడానికి ఇష్టపడిన ఓ వ్యక్తి ఏకంగా 3 లక్షల ఖతార్ రియాల్స్ ని డొనేట్ చేయడం జరిగింది. అంటే కొంతమంది నిజంగానే సాయం చేస్తారు, కానీ వాళ్ళు పేరు చెప్పుకోవడానికి అయితే ఇష్టపడరన్నమాట. అలాంటి వ్యక్తి కూడా ఒక ఆయన అయితే దాదాపు 3 లక్షల ఖతార్ రియాల్స్ ని అయితే సాయం చేయడం అయితే జరిగింది. తర్వాత మనం మరొక విషయము ఇక్కడ దుబాయ్ నుంచి గమనించినట్లయితే, దుబాయ్ గవర్నమెంట్ ఉద్యోగులకు సౌకర్యమైన పనివేళలు ఆగస్టు 16 నుంచి అమలు. దుబాయ్ గవర్నర్ రేట్లోని ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇక నుంచి తమకు అనువైన సమయాల్లో విధులకు హాజరయ్యేలా వెసులుబాటు కల్పిస్తూ దుబాయ్ మానవ వనరుల విభాగ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 16 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. అయితే వర్కింగ్ అవర్స్ 6:30 నుంచి 8:30 మధ్య తమకు నచ్చిన సమయంలో విధులకు హాజరవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత ఎమర్జెన్సీ వెదర్ కండిషన్స్ లో
ఉద్యోగుల భద్రతతో పాటు ఉద్యోగులకు జీవన ప్రమాణాలు నాణ్యతను పెంచేందుకు ఈ కొత్త విధానం ఎంతో దోహదపడుతుందని మానవ వనరుల శాఖ విభాగం అధికారులు వెల్లడించారు. అయితే ఈ వెసులుబాటు కొన్ని విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అమలు చేయనున్నారు. అత్యవసర విభాగాలు ఎల్లప్పుడూ ప్రజలతో సమన్వయం చేసుకునే శాఖలకు చెందిన ఉద్యోగులకు షిఫ్టుల వారీగా విధులకు హాజరయ్యే వారికి మాత్రం ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ విధానం వర్తించదని మానవ వనరుల శాఖ స్పష్టం చేసింది. ఆగస్టు 16 నుంచి అమలు సాధ్యమైన అని ప్రభుత్వ విభాగాల్లో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ విధానాన్ని అమలు చేసి వాటి ఫలితాల తీరును తమకు రిపోర్ట్ చేయాలని మానవ వనరుల శాఖ వివిధ ప్రభుత్వ విభాగాలకు సూచించింది. ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఆ ఉదయం 6 గంటల నుంచి 8:30 మధ్యలో రావమండి అంటే ఒక 2 అవర్స్ టైం ఎక్స్ట్రా పెంచినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ట్రాఫిక్ వల్ల దేని వల్ల లేట్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇదైతే ఒక గుడ్ న్యూస్ అని తెలియజేసుకోవచ్చు. మరొక విషయం మనం ఇక్కడ గమనించినట్లయితే సౌదీలో కరోనా నుంచి కోలుకున్న 250,000 మంది రియాద్ సౌదీ అరేబియాలో కరోనా బారి పడి కోలుకున్న వారి రేటు ఆశాజనకంగా ఉంది. ఇప్పటి వరకు కింగ్డంలో కరోనా బారిన పడిన వారి 250,000 మంది కోలుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. మరోవైపు నిన్న కొత్తగా 1492 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో రియాద్లో 101, మదీనాలో 61, దమాంలో 47, జాజాంలో 47 మంది ఉన్నారు. ఇదిలా ఉంటే వైరస్ బారిన పడి మరో 37 మంది చనిపోయినట్లు సౌదీ అరేబియా వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో కింగ్డమ్ పరిధిలో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 3,130కి చేరుకుంది. మొత్తం మీద ఇక్కడ రీకవరీ అయితే సౌదీలో మనకు బాగా కనిపిస్తాం, రీకవరీ ఎక్కువగా ఉన్నట్లు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. కువైట్ నుంచి మరొక విషయం మనం ఇక్కడ గమనించినట్లయితే కువైట్ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం సాల్మియా ప్రాంతంలో మాదక ద్రవ్యాలను కలిగిన ఉన్న ఒక బెదూన్ వ్యక్తిని అరెస్ట్ చేసింది. ఆ వ్యక్తి మాదక ద్రవ్యాలను ప్రోత్సహిస్తున్నాడని మరియు మాదక ద్రవ్యాలను తీసుకుంటున్నట్లు ఆపరేషన్ రూమ్ ద్వారా సమాచారం అందింది. తదుపరి దర్యాప్తు జరిపిన తర్వాత నేరస్తుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే ప్రయత్నం జరిగింది. అతని వద్ద సుమారు 1 కిలోల రసాయన మందు, 5 గ్రాముల హాసీస్, 5 గ్రాముల షాబు మాదక మాత్రలు మరియు తుపాకీ, డిజిటల్ వెయింటింగ్ స్కేల్ మరియు 1200 కేడీలు నగదు ఉన్నాయి. ఈ కేసులో ఒక బెదూన్ వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి మందులు, మాదక ద్రవ్యాల మాత్రలు మరియు ఒక స్కేల్ స్వాధీనం చేసుకుని వాటిని చట్టపరమైన చర్యల కోసం పై అధికారులకు పంపించారు. ఇతను చూడబోతే ఒక పేదవాడిలా ఉంటాడు. మరి ఇతని దగ్గర చూడబోతే పెద్ద పెద్ద వస్తువులే ఉన్నాయని అయితే వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. మరి అతనికి ఎలాంటి శిక్ష పడుతుందో అనే విషయాలు అయితే మనం చూడాల్సిందైతే ఉంది. తర్వాత మనం భారతదేశం నుంచి ఒక విజయవాడ మన దేశం నుంచి గమనించినట్లయితే విజయవాడ కోవిడ్ సెంటర్లో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయాలు చూద్దాం ఒకసారి. విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే 3 చనిపోగా చికిత్స పొందుతూ మరో 4 చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 11కు చేరింది. కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మంత్రుల సంఖ్య మరింత మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విజయవాడ సిపి శ్రీనివాసులు తెలిపారు. కాగా రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో పెయిడ్ క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇందులో 30 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. 10 మంది ఆసుపత్రి సిబ్బంది కూడా ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. దట్టమైన పొగలతో మంటలు వ్యాపించడంతో ఇద్దరు ఆసుపత్రి సిబ్బంది భయంతో భవనంపై నుంచి దూకేశారు. వారిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తోంది. 15 మంది రోగులను వివిధ ఆసుపత్రులకు తరలించారు. మొత్తం మీద ఆడ ఎలాంటి విషయాల్లో ఏ విధమైన షాక్ అంటే కరెంట్ షాక్ వల్ల వచ్చిందని అర్థమవుతోంది. మరి ఇది ఇంకా క్లారిటీగా రావాల్సిన విషయం అయితే ఉందన్నమాట. మొత్తం మీద అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మృతుల సంఖ్య 11 మంది అయితే ఉందని తెలియజేస్తున్నారు. మరి ఇంకా ఎంతమందికి చేరుతుంది అనే విషయాలు తెలియాల్సింది. మన జర్నీకి దుబాయ్ నుంచి కోచికోడికి వెళ్ళిన ప్రమాదంలో అయితే అబుదాబీ శేఖ్ గారు మాట్లాడుతున్నారు. విషయం చూద్దాం ఒకసారి.
కోచికోడ్ ప్రమాదంపై దిగ్భ్రాంతి బాధితుల కుటుంబాలకు షేక్ మొహమ్మద్ సానుభూతి తెలుపుతున్నారు. అబుదాబి కోచికోడ్ విమాన ప్రమాదంపై క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి షేక్ మొహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్ విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు మరియు మోదీ సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి వేడుకుంటూ ట్వీట్ చేశారు. కోచికోడ్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి గురైన 18 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం తనను ఎంతో బాధించిందని బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణాన్ని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నట్లు కూడా వాళ్ళైతే ట్వీట్ చేసినట్టు తెలియజేస్తా ఉన్నారు. మంచి గొప్ప మనసు వాళ్ళది, ప్రతి ఒక్కరి గురించి కూడా స్పందించడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటూ ఛానల్ ఫాలో చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్ గా పొందవచ్చు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.